హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేనైతే మీకు ఒక చీర తీసుకున్నానండి. రేపు శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకోసం నేను ఒక గాయత్రి రెడ్డి దగ్గర ఒక శారీ తీసుకున్నానండి. మీకు అది చూపిస్తున్నానండి, ఎందుకంటే మీలో ఎవరికైనా శారీ కొనుక్కోవాలనుకుంటే ఒకవేళ నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేయొచ్చు కదండి. ఆ ఉద్దేశంతో నేనైతే నా చీర చూపిస్తున్నాను. నేను అన్ని వీడియోలో నేను తీసుకున్న శారీస్ అన్నింటినీ మీకు చూపిస్తానండి. కొంతమంది తెలియని వాళ్ళకి ఒక ఐడియా ఉండిద్ది కదా, తీసుకో నచ్చితే కనుక వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇది కాటన్ లెలిన్ శారీ అండి, చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు ఈ శారీస్ వాడానండి, అందుకని మళ్ళీ తెప్పించుకున్నాను. చూసారు కదా, శారీ మొత్తం ప్లెయిన్ వచ్చిద్దండి, కింద కొంచెం అంచు వచ్చిద్ది, ఒక చిన్న అంచు వచ్చిద్దండి, కింద పైన అంచు వచ్చిద్ది. ఇది అయితే పైడి చెరుగు, శారీ మొత్తం ప్లెయిన్ వచ్చిద్ది, పైడి చెరుగు ఆపోజిట్ కలర్లో వచ్చిద్దండి. కాంట్రాస్ట్ వస్తే చాలా బాగుంటుంది కదా. చూసారు కదా, పైడి చెరుకుకి డాజిల్స్ కూడా ఇచ్చారు. పైడి చెరుకి ఇట్లా సిల్వర్ లైన్స్ వచ్చినాయి అండి. మనకి అంచు కూడా సిల్వర్లో ఉంది కదా. ఈ కలర్ కాంబినేషను బాగా నచ్చి తీసుకున్నానండి ఈ శారీ. చూసారు కదా, బ్లౌజు పైడి చెరుకు ఒకటేనండి. ఇది నేను చూపిస్తున్నది బ్లౌజ్ అండి. చూసారు కదా, బ్లౌజు ప్లెయిన్, శారీ మొత్తం కూడా ప్లెయిన్, ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది. చూసారు కదా, ఇది నేను ఇప్పుడు మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ క్లాత్ బాగా చాలా బాగుంటుందండి, మనకి హెవీగా ఉండకుండా ఉండిద్ది, లైట్గా ఉండిద్ది కట్టుకుంటే. చూసారు కదా, పైన కూడా అదే అంచు వచ్చింది, కింద పైన సేమ్ అంచు వచ్చింది. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి పైట్ చెరుకు మాత్రం కొంచెం నేవీ బ్లూ, లైట్ నేవీ బ్లూ ఇచ్చారు. పైట్ చెరుకు బ్లౌజ్ ఒకటేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్.